नेल्लूरु जिल्ला कोडवलूरु मंडल केंद्रंलोनी तहसीलदार कार्यालयं एदुट वलस कार्मिकुलु तमनु सొంత राष्ट्रालकु पंपिंचालनि डिमांड् चेस्तू रोड्डुपै बयटयिंचि धर्ना निर्वहिंचारु। ప్రస్తుతానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో బీహార్ కి సంబంధించిన వారిని పంపిస్తున్నామని, రెండు రోజుల్లో ఉత్తరప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల నుండి అనుమతులు వస్తాయని, అనుమతులు వచ్చిన వెంటనే అందరినీ ఆ రాష్ట్రాలకు పంపేయడం జరుగుతుందని మండల అధికారులు నచ్చజెప్పడంతో వలస కార్మికులు వెనితిరిగారు। అడితే అడిత అంతరం మిల్కి ఎతల వెళ్ళిపోండి గేట్ అతల వెళ్ళిపోండి సరే గేట్ అతల వెళ్ళిపోయిన తర్వాత మా కోపం తెల్లారగా తినక ఏడ్ సైక ఎంత దూరం వచ్చాం పంచేసాం మా కొడుకు మా ఊరికి వెళ్ళాలనుకుని మా కోరుకుంటాం మా ఒడిశాలని మా కోరుకుంటాం అంతేగాని ఇక్కడికి వచ్చినాడు బాధలు పడి మెండలు తిరగడం మూడు సుట్లు రోజుకి ఇంటి పక్కన అక్కడికి వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోరం పిలవైంది ఇక్కడ ఫోరం పిలవైంది ఏమిటి ఎక్కడ ఒక్క దగ్గర చెప్పాలా ఒడిశా పోనని చెప్పినాడు మళ్ళీ ఆశ పెడుతున్నాడు ఆశ అన్నీ అయిపోతున్నాయి మాకు కోరుకుందాం ఒడిశా వెళ్ళాలని కోరుకుంటున్నాం మాకు తిండి లేదు ఏటి లేదు కంపెనీ వాళ్ళు వచ్చే అంతరం రెడ్ జోన్ ఇది నెల్లూరు రెడ్ జోన్ కంపెనీ వాళ్ళు అంతరం కంపెనీ డ్యూటీకి వెళ్ళాలి ఎట్ట డ్యూటీ కదా బతుకుంటే కదా డ్యూటీకి వెళ్తాం బతుకుంటే కంపెనీకి డ్యూటీకి వెళ్ళి వెళ్తారుగా మాకు లాక్డౌన్ పైసలు కూడా వద్దు మా ఊరు పోనంతం మాకు లాక్డౌన్ మా కంపెనీ వాళ్ళు అడిగితే కంపెనీ వాళ్ళు ఏమో వీళ్ళకి అడిగితే వీళ్ళంతరం మాకు తెలియదు అంత ఏతలేదు మా ఒడిశా కంపెనీ అంతరం వీళ్ళు ఎక్కడున్నా ఏటున్నా వీళ్ళు వెళ్ళండి అడగండి ఎక్కడైనా మీది అక్కడ సంబంధించి పెద్దోళ్ళు ఉంటారు కదా అంటే మండల ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ అక్కడికి అడగండి అక్కడ పర్మిషన్ పెట్టి రాయండి ఇక్కడ పర్మిషన్ అసలు లేదా మేము ఎట్ట వెళ్తామని మా పర్మిషన్ మా ఒడిశా వెళ్ళడం చాదనం మేము ఎంతే కానీ ఇక్కడ ఎండలు తిరిగి తిరిగి మాకు ఇవన్నీ అవసరం లేదు మేము అన్ని కోరుకోలేదు మాకు ఒడిశా పంపితే మేము హ్యాపీకి వెళ్ళిపోతాము ఇక్కడికి ఏంది రోడ్డు బ్లాక్ చేసింది మాకన్నా అంత వద్దు మేము ఎట్టని ఒడిశా కోరుకుంటున్నాం అంతే చెప్పి ఉంటున్నాం।